హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అల్నాష్రా ఫుడ్స్. బయట చూసారండి వాతావరణం ఎంత బాగుందో, ఎంత ఆహ్లాదంగా ఉందో కదా. మరి ఇలాంటి వాతావరణంలో జ్వరాలు, జలుబులు, ఇంకా వైరల్ ఫీవర్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయండి. ఎందుకంటే వర్షాకాలం యొక్క ఎఫెక్ట్ మన ఇమ్యూనిటీ మీద పడుతుంది. సో దీనివల్ల అయితే మనకి రోగాలు ఎక్కువ వస్తుంటాయండి. సో దీని నుంచి మనము ఎప్పుడు బయట మెడిసినే కాకుండా మనం న్యాచురల్గా కూడా యూస్ చేస్తూ ఉండాలి. సో ఈరోజైతే నేను మునగాకుతో పప్పు చేస్తున్నాను. సో మునగాకు బెనిఫిట్స్ మీరు తెలుసుకుంటే అస్సలు వదిలిపెట్టారండి. మన పల్లెటూర్లలో ఎక్కడ పడితే అక్కడ మనకి మునగ చెట్టు అనేది కనిపిస్తూనే ఉంటుంది. సో మనం కాయలే యూస్ చేస్తాము. ఒకసారి మీరు మునగాకు బెనిఫిట్స్ తెలుసుకుంటే మాత్రం ఆకుల్ని కూడా వదిలిపెట్టారండి. సో ఎర్లీ మార్నింగ్ గనక మునగాకు పొడి తీసుకుంటే చాలా మంచిది. మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుందండి. ఇంకా అంతేకాకుండా విటమిన్ ఏ, విటమిన్ సి, ఇంకా కాల్షియము, ఐరన్ అనేది మునగాకులో చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు పాతకాలంలో ఆయుర్వేదాల్లో ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు చాలా సంవత్సరాల క్రితమే, వేల సంవత్సరాల క్రితమే అని చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే మనము 300 రకాల రోగాల్ని మునగాకుతో నయం చేయొచ్చని ప్రూవ్ చేశారు ఆయుర్వేదంలో. సో ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకుతో రకరకాల డిషెస్ అయితే మనం చేసుకోవచ్చు. సో లేతాకుని తీసుకొని ఈరోజు నేను కందిపప్పులో వేసి పప్పు చేస్తున్నానండి. సో కందిపప్పు అనేది ప్రోటీన్స్ ఎక్కువ కదా. సో ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కర్రీస్ని అయితే మనము ఇలాంటి సీజన్లో తప్పకుండా ట్రై చేయాలండి. తినాలి, అసలు మెయిన్గా మస్ట్ అండి. ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ తగ్గిపోకుండా చాలా వరకు మనము ఇలాంటి ఫుడ్ మీద ఆధారపడతాము. సో అలాంటప్పుడు మనం తింటున్నది హెల్తీగా ఉంటే ఇంకా మంచిది కదండి. సో ఫస్ట్ అయితే నేను కందిపప్పుని నానబెట్టానండి. తర్వాత మనము కడిగి పెట్టుకున్న మునగాకుల్ని అయితే తీసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, చింతపండు, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు వేసేసి మనము తర్వాత దీంట్లో ఉప్పు, పసుపు, కారం అయితే యాడ్ చేసుకుందాము టేస్ట్కి సరిపడా. సో మనమైతే నార్మల్గా గోంగూర పప్పు చేసినట్టే ప్రాసెస్ అండి. సో కాకపోతే మనము ఎందుకు పనికిరాదు అనుకుంటాము ఈ ఆకుని, అంటే డబ్బులు పెట్టి కొన్న ఆకు కంటే కూడా చాలా రెట్ల దీంట్లో బెనిఫిట్స్ ఉంటాయంటే మీరు నమ్మలేరు. సో చూడండి, టేస్ట్ కూడా అంతే బాగుందండి. సో మనం కొత్తిమీరని కనుక వేసి మనము రుబ్బుకునేటప్పుడు వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. తర్వాత అయితే తాలింపు పెట్టుకోవడమేనండి. పిల్లలైతే కంపల్సరీగా తినాలండి. మొబైల్స్ పట్టుకొని వాళ్ళకి ఐ ఎఫెక్ట్ ఉంటుంది కదండి. సో విజన్ అనేది ఇంప్రూవ్ అవ్వాలంటే మునగాకులో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది క్యారెట్లో ఉన్న దానికంటే 10 రెట్లు ఎక్కువగా. అంతేకాదండి, పిల్లలకి మనం పాలు తాగిస్తాము కాల్షియం ఎక్కువగా ఉంటుందని. సో దానికంటే 17 రెట్లు ఎక్కువ అంటే ఇంకా మునగాకు ఎంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నదో మీరు ఊహించుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో తప్పకుండా మన ఇంట్లో అందరికీ కూడా ఇలాంటివి వండి పెడితే వాళ్ళని కూడా హెల్తీగా ఉంచడంలో మనము తోడ్పడతాము. సో ఫస్ట్ అయితే మనము రుబ్బుకున్నాం కదండి, తర్వాత అయితే మనం తాలింపు పెట్టుకుందాము. సో మనము తాలింపులు గిద్దెలుసులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాను. సో లైట్ గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకొని దీంట్లో నేను ఎండుమిర్చి, చితక్కొట్టిన చున్నీళ్ళపై రెబ్బల్ని, అలాగే కరివేపాకుని వేస్తున్నానండి. స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. అసలు టేస్ట్ కూడా మీరు నమ్మలేరు. అసలు ఎక్కడ కూడా చేదు లేకుండా మనకి గోంగూర పప్పు కంటే కూడా చాలా రెట్లు ఎక్కువగా టేస్టీగా ఉంది. సో వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పిల్లలకి పెడితే చాలా మంచిదండి. అంతేకాదు మనం కూడా వారంలో ఒక్కసారైనా కూడా తప్పకుండా మనం మునగాకుతో ఏదో విధంగానైనా మనము మన డైట్లో యూజ్ చేసుకోవాలండి. సో నేను చెప్పే రికమెండ్ చేసేది ఏంటంటే అసలు డైలీ తీసుకుంటే దీని పొడిని వాటర్లో మంచిదండి. అసలు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకైతే చాలా మంచిది. సో ఫ్రెండ్స్, తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి హెల్దీ బెనిఫిట్స్ ఉన్నటువంటి రెసిపీస్ కోసం అయితే మీరు నా ఛానల్ని అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్.